ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వాన్ని కానివ్వండి ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలా ఇంతవరకు మెయిన్ ఆచార్యం కలిగించే అంశం ఈ మా పాలన ఇలా అయింది లేదా అక్కడ సంబంధించిన బాధితులు ఎవరు కూడా కనీసం వచ్చి మాట్లాడలేదు అట్ ద సేమ్ టైం ఎవరికి కంప్లైంట్ చేయలేదు కానీ ఇక్కడ ఈ సిట్ కానివ్వండి అట్ ద సేమ్ టైం సిఐడి కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రభుత్వం చెప్తుంది అన్నమాట సో ఇలా ఎల్లండి విచారణ చేయండి అని చెప్పేసి సో ప్రభుత్వం ఏదో సంథింగ్ ఇంటెన్షన్ ఏదో ఉందనుకోవచ్చు అంటే ఇలా ప్రూవ్ చేయాలి అని చెప్పేసి ముందుగా సార్ ముందుగా జడ్జిలందరినీ దైవాంశ సంబూతులుగా చూడటానికి నేను సిద్ధంగా లేనండి. రామ్ జెఠ్మలాని లాంటి గొప్ప గొప్ప న్యాయవాదులే సుప్రీంకోర్టు జడ్జిల్ని హైకోర్టు స్థాయి జడ్జిల్ని చీల్చి చెండాడారు తప్పు జరిగినప్పుడు. మనం చూడలేదా జడ్జిలు అవినీతిలో దొరికిపోవటం గానీ వాళ్ళ టర్న్యూర్ ఎండ్ చేయటం గానీ ఇవన్నీ చూడలేదా? ఆపాదించడం తప్పు అంటే డెఫినెట్ గా రాజ్యాంగం మీద గౌరవం ఉంది, అందరూ తప్పు చేసినప్పుడు ఆపాదిస్తారు, నిందలు వేస్తారు, అంతేగాని వాళ్ళు దైవాంశ సంబూతులని వాళ్ళు తప్పులు చేయరని అనుకుంటారు. వాళ్ళు సామాన్య మానవులే, వాళ్ళకి కొన్ని కొన్ని వీక్నెస్ ఉంటాయి. సో అంతేగాని మాకు కోర్టులు అంటే గౌరవం లెక్క. అంతేగాని జడ్జిలు అందరినీ మేము దైవాంశ సంబూతులుగా చూడడానికి అయితే నేను సిద్ధంగా లేను. అలాగే ఎవరు కంప్లైంట్ చేయలేదు అంటే కళ్ళ ముందు కనిపిస్తుంది ప్రభుత్వం సుమోటో యాక్షన్ తీసుకోకూడదని ఎక్కడైనా ఉందా? కళ్ళ ముందు అవినీతి జరిగిందని తెలుస్తుంది. నేను అధికారిగా ఉన్నాను లేదా అధికారంలో ఉన్నాను, నేను చర్యలు తీసుకోకుండా ఉండిపోవాలా? దానికి అక్షరాధింపు అంటారా? సో ఎవరైనా కంప్లైంట్స్ చేస్తే రాధాకృష్ణ గారు యాక్చువల్లీ ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. సో వీళ్ళు వచ్చారు కంప్లైంట్ చేశారు దాని మీద యాక్షన్ తీసుకోవడానికి కొంచెం ప్రభుత్వం అయినా అధికారులైనా ముందుకు వెళ్ళడానికి, కానీ ఎవరు కూడా కనీసం రావట్లా ముందుకి మేము అక్కడ అన్యాయం జరిగింది మా తరపున వాదించండి లేదా మా తరపున మాకు న్యాయం చేయండి అని చెప్పేసి. సో అక్కడ ఏం జరిగిందని చెప్పడానికి కూడా కనీసం ఏం లేదు. వీళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేకపోయినా టీడీపీ ప్రభుత్వం వాళ్ళు వచ్చారని చెప్తారా? వాళ్ళు చెప్పరు. ఇప్పుడు ప్రభుత్వం ఏం నెగ్గుతుంది ఈ విషయంలో? మా స్థలాలు బలవంతంగా లాక్కున్నారని చాలా మంది అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళ ఒక కమిటీ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అండ్ అవినీతి జరిగిందని తెలిసినప్పుడు ప్రభుత్వాలు చర్యలు తీసుకోకూడదని అక్కడ ఉందండి. ఇప్పుడు ఎవరో కంప్లైంట్ చేయలేదు అన్నప్పుడు, ఇప్పుడు నాకు తెలుసు నేను ఒక పోలీస్ ఆఫీసర్, నేను నా కళ్ళ ముందు హత్య జరిగింది, ఎవరో కంప్లైంట్ చేయలేదని చెప్పి ఆ విచారణ జరిపించడం ఆపేస్తానా? లేదు కదా. ఇది అంతే, అవినీతి జరిగిందని కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టు తెలుస్తున్నప్పుడు ప్రభుత్వం విచారణ చేయకూడదు, ఎంక్వైరీలు చేయకూడదు అంటాం తప్పు కదా. ఇంకా కోర్టులు చెప్పాలి, సజెస్ట్ చేయాలి, పూర్తిగా విచారణ జరపండి, లోతుపాతుల్లో వెళ్ళండి, అవినీతి జరిగినప్పుడు చీల్చి చెండాలని చెప్పాల్సిన కోర్టులే. అసలు ఆ ముట్టుకోవద్దు ఆ కేసుని, ఆ విచారణ జరపద్దు అని స్టే చేయటం అనేది ఆపాదించకుండా మరి ప్రజలు ఇంతమంది మాట్లాడిన ఫాదర్ ఎవరు? అక్కడ అవినీతి జరగలేదు అని చెప్పారు ఎవరన్నా? ఒక్కళ్ళు చెప్పలేదు. అలాంటి కేసుల్లో విచారణ జరపద్దు, స్టే ఇవ్వండి అంటే ఎంతవరకు సమంజసం? రైట్. ఒక కాలం తీసుకుందాం. రాజమండ్రి నుంచి భవాని గారు ఉన్నారు. భవాని గారు నమస్తే. నమస్తే అండి. ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే పరిపాలనని ఇప్పుడు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకు ముందు కానీ ఇప్పుడు అధిష్టానం కానీ పరిపాలనగా చూడకుండా బింబ ప్రతిబింబ పరిపాలన, మతతత్వ పరిపాలన, పార్టీ తత్వ పరిపాలన ఇది చేయటం వలన నిజమైన పరిపాలనకి ప్రజలకి కనుమరుగైపోయి వాళ్ళకి దొరకటం లేదు. దాని వలన నష్టం వాళ్ళకి జరుగుతుందని తెలిసి కూడా వీళ్ళు దాన్ని పెడచెవిన పెట్టేసి నెక్స్ట్ మేమే గెలవాలన్న తాపత్రయంలో తప్పులు చేసుకుంటూ పోయినప్పుడు సామాన్య ప్రజానీకం కోలుకొని దెబ్బతింటున్నారు. కరెంటు బిల్లులు కానీ, నిత్యావసర వస్తువులు ఇది కానీ, ఇప్పుడు కరోనా వైరస్ వల్ల సొసైటీకి వస్తున్న నష్టం కానీ ప్రస్తుత పరిస్థితులకి ఏంటి పరిష్కారం అని ఆలోచించకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ మసగూసి మారేడికాయ చేసేసి ప్రజల్ని మేము గెలిచిపోవాలి. ఇప్పుడు అంతకు ముందు కూడా ఈ అసైన్డ్ భూములు అమ్మకూడదు కొనకూడదు అన్నప్పుడు ఆయన అలాగే చేశారు ఇంతకు ముందు ప్రభుత్వం. ఇప్పుడు గెలిచిన ప్రభుత్వాన్ని బదనాము చేయాలని లాస్ట్ ఓడిపోయిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి ఎటువంటి ఇది లేకుండా చెయ్యాలని చెప్పేసి వీళ్ళు అరెస్ట్లు ఈ రకంగా వెళ్ళిపోతూ ఉంటే పరిపాలన ఎటు వెళ్ళిపోతుంది? నిజమైన పరిపాలన చేసే వాళ్ళు జెన్యునిటీ పరిపాలన కోసం ప్రజలు విజ్ఞులు కనుక ఆలోచించి ఓహో వీళ్ళ తరహా పాత వాళ్ళు ఇలాగుంది, వీళ్ళది ఇలా ఉంది అని అనుకొని వాళ్ళు కొత్త వాళ్ళని స్వాగతించి ఇచ్చి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని రక్షించాలి, డెమోక్రసీని రక్షించాలి. అది ప్రజల చేతుల్లో ఉంది. అధిష్టానం నుంచి ఎలా కిందకు లాగాలని వాళ్ళని ఎలా అరికట్టాలని వీళ్ళు దీంతోనే పుణ్యకాలం అంతా అయిపోతుంది.
సామాన్య ప్రజలు అది ధరలు పెరిగిపోయాయని గాని లేకపోతే ఇంకా వేరే దానికి ఎంత బాధలు పడుతున్నారో అందరికీ తెలిసి ఎందుకు నెగ్లెక్ట్ చేయబడుతున్నారు. నిజమైన పరిపాలనకి తరతరాలుగా దూరం అయిపోతున్నారు ప్రజలు. ఆ నిజమైన పరిపాలన కోసం ప్రజలు దక్కించుకుంటేనే సొసైటీ బాగుపడుతుందని నా అభిప్రాయం. అండ్ శ్రీరామ్ గారు, యాక్చువల్లీ ఇష్యూ అంత తర్వాత ఇంకేదో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ అనుకోవచ్చా? ఇంకేదో పక్కదారి పడుతుంది అనుకోవచ్చా? ఎంటైర్ ఇష్యూ తర్వాత అదేం లేదండి. ఈ కేసు సంబంధించి అయితే అది ఏం లేదు. ఈ కేసు సంబంధించి వేరే మిగతా విషయాల్లో అయితే రోజు మన రఘు రామకృష్ణరాజు గారు ఇవన్నీ ఈ విషయాలని చూస్తూ ఉంటాం కాబట్టి వాటిల్లో అయితే కొద్దిగా పక్కదారి పట్టిద్దాం, ప్రజా సమస్యల మీద పక్కదారి పట్టించే ఉద్దేశం ఉంటది. కానీ ఇది అంటే నిన్న సుప్రీం కోర్టులో జరిగిన ఇష్యూ మాత్రం దీంట్లో ఏమైనా వెనక్కి వస్తా ఉన్నారు. దానివల్ల పెద్దగా ప్రజా సమస్యలకినో వాటికి పెద్ద పెద్ద సంబంధం లేదు. అంటే అమరావతి అమరావతిలో జరుగుతున్న ఇష్యూకి సంబంధించి ప్రజా సమస్యలు ఎప్పుడు పక్కదారి ఉంటే పక్కన పెట్టుదాం. సో ఇవి ఈ ఇష్యూకి సంబంధించి ఇంకేమైనా ఏమంటారంటే, నేనైతే ప్రజా ఈ అమరావతి ఇష్యూలో ప్రభుత్వాన్ని తప్పుపట్టే ఉద్దేశం నాకైతే లేదు. ఎందుకంటే అక్కడైతే ఏమి జరగలేదు అని అంత కళ్ళు మూసుకొని వ్యవస్థలు తప్పుగా ఉండటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. చేసే ప్రయత్నం నేను చెప్పేది అంతా ఏంటంటే, చేసే ప్రయత్నం కరెక్ట్ గా ఉండాలి. దాని మీద మీకు చిత్తశుద్ధి ఉండాలి. మీ దగ్గర అన్ని రకాలైన అవి ఎవిడెన్స్లు ఉండాలి. అవి ఉంటే మాత్రమే దీన్ని చేయగలరు. లేదంటే కనుక అనవసరంగా ఊరికే ఇది ఒక రాజకీయ ఆరోపణగానే మిగిలిపోతుంది అన్నదే నా ఉద్దేశం. నిన్న సుప్రీం కోర్టులో మళ్ళీ మేము వెనక్కి వెళ్తామంటానికి మీరు అలా వెనక్కి వెళ్ళేటప్పుడు అసలు ముందుకు వెళ్ళడం ఎందుకు? సుప్రీం కోర్టుకి వెళ్ళడం ఎందుకు? కానీ సుప్రీం కోర్టుకి వెళ్ళేటప్పుడు మనం దేనికి వెళ్తున్నాం? సుప్రీం కోర్టు అనేది కనీసం అవగాహన ఉండాలి కదా. ఇక్కడ ఇంకొకటి మెయిన్ వాళ్ళకి సజెస్ట్ చేసే లాయర్లు కూడా ఒకసారి ఆలోచించుకుంటే, సజెస్ట్ చేసే లాయర్ల గురించి కూడా ఆలోచిస్తే, వాళ్ళు కనీసం ఇక్కడ ఇలా అవుతుంది, ఇక్కడ రాంగ్ స్టెప్ పడుతుంది, ఇక్కడ మళ్ళీ వెనక్కి తగ్గాల్సి వస్తుంది, ఇక్కడే క్లియర్ చేసుకుందాం, అక్కడికి వెళ్ళొద్దని కనీసం అవగాహన లేకుండానే వెళ్ళిపోతారా? ప్రభుత్వం నవ్వుల పాలవుతుంది కదా. ఇప్పుడు ప్రతిపక్షాలకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చినట్టుంటుంది. అవగాహన లేకుండా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది, అవగాహన లేకుండా ముందుకెళ్తుంది అని చెప్పేసి రేపు పొద్దున క్వశ్చన్ చేస్తారు కదా. ఖచ్చితంగా అండి. అందుకే నేను అంటున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయం తప్పుపట్టలేం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఉద్దేశం ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్న సలహాదారులు ఉన్నారు కదా, ఆ సలహాదారులు సరైన సలహాలు చెప్పాలి. దీంట్లో మనం ఎంత దూరం వెళ్ళగలం, ఎంత దూరం వెళ్ళలేకపోతాం అన్నది సరైన సలహా చెప్పాలి. ఏజీ గారు ఉన్నారు, ఏజీ గారు సరే ఇప్పుడు ఉన్నది కేసు, గత ఏజీ గారి మీద కేసు అనుకోండి అది వేరే విషయం, కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఏజీ గారు ఉన్నారు కదా, ఆయన కూడా సలహా చెప్పాలి కదా. మనం ఈ కేసులో ఎంత ఎలా వెళ్ళగలం, ఎలా వెళ్ళలేము, ఇందులో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, మనం ఎంతవరకు ముందుకెళ్ళాం, మనం సక్సెస్ అవుతామా, ఇవన్నీ కూడా సలహా చెప్పాలి కదా ప్రభుత్వానికి. ఈ రోజు నేను మొదటి నుంచి చెప్తున్నది అదే, కోర్టు లేదో మీకు తీర్పులు ఇచ్చేసే వెనకాలనుకునేటప్పుడు అసలు మీ ఏజీ ఏం చేస్తారు, మీకున్న లాయర్లందరూ ఏం చేస్తున్నారు, వీళ్ళంతా ఏం వాదనలు వినిపిస్తున్నారు? అసలు ఇలాంటి వీక్ అయిన వాదనలు వినిపించే ఇలాంటి లాయర్లు కనీసం మన దగ్గర అంత గట్టిగా వాదన వినిపించేంత లాయర్లు లేరన్నా చెప్పాలి, లేదా ఏజీ గారు నా వల్ల కాదన్నా చెప్పాలి, లేదంటే ఇది అది కాకుండా ఉంటే మనం ఏది చెప్పినా కూడా మన కేసులో బలం లేదండి అని చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా ఆయన ఏదో మంచి ఉద్దేశంతో చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదో అన్యాయం జరిగింది, తప్పు జరిగింది గత ప్రభుత్వంలో, దాన్ని సరిచేద్దామని ఒక మంచి ఉద్దేశంతో ఉన్నప్పుడు ఆయనకి సరైన సలహా చెప్పాలి. సరైన సలహా చెప్పకుండా ఇష్టారాజ్యంగా మంత్రుల దగ్గర నుంచి వచ్చి, లేకపోతే ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ గారి దగ్గర నుంచి వచ్చి నిమిషానికి ఒక రకంగా మాట్లాడి, బయట అసెంబ్లీ బయట ఒక రకంగా మాట్లాడి, అసెంబ్లీ లోపల ఒక రకంగా మాట్లాడి, ఇందాక ఫైనల్ గా చెప్పినటువంటి 4,000 ఎకరాలకు వచ్చి ఒక్క లాస్ట్ టైం ఉన్న ఆయన ఆయన ఎవరు మంత్రి సంస్థలన్నింటినీ విద్యా సంస్థలు నడుపుతుంటాడు ఆ మంత్రి, ఆయన దానికి ఎంత కూడా చేసింది మున్సిపల్ శాఖ మంత్రి, ఆయన మీద పెట్టి ఇప్పుడు ఆయన మీద చాలా ఎక్కువ ఎకరాలకి ఉన్నాయని చెప్పారు. ఆయన మీద చివరికి బుగ్గన రాజేంద్రనాథ్ గారు చెప్పిన వాటిలోనే వ్యత్యాసం ఉంది. ఆయన మీద ఫస్ట్ బుగ్గన రాజేంద్ర గారు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికే వ్యత్యాసం వచ్చేసింది. అందువల్ల నేను ఏమంటానంటే, మీ దగ్గర కరెక్ట్ మ్యాటర్ పెట్టుకోండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి, కరెక్ట్ గా మీకున్న ఈ సాక్ష్యాలను పెట్టుకోండి, వీటన్నింటినీ పెట్టుకుని బలంగా దీన్ని నిరూపించండి. ఇటువంటిది కనుక మీరు నిరూపించగలిగితే, నిజంగా కనుక ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో మీరు నిరూపించగలిగితే, ఇది భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వాలకు ఒక గుణపాఠంగా ఉంటది. అవుతుందా ఈ ప్రభుత్వ టైంలో? అది శ్రీరామ్ గారు చేయాలి. పేపర్ మీద చేయకుండా నోటి మాటల ద్వారా మనం ఎన్ని చెప్పినా రాజకీయానికే పనికొస్తుంది తప్ప దాన్ని ప్రూవ్ చేయడానికి సరిపోదు. దాన్ని కేసుగా తీసుకోవడానికి, లేదా దాని మీద మంచి తీర్పు చెప్పడానికి జడ్జిలకు కూడా అవకాశం ఉండదు. కానీ శ్రీరామ్ గారు, మొత్తం ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ప్రభుత్వం చెయ్యాలి, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి, అట్లీస్ట్ అవుతుందా ఈ ప్రభుత్వ టైంలో అయినా? అది న్యాయం జరుగుతుందా? నిజ నిజాలు బయటకు వస్తాయా? ప్రకారం అయితే
యా నా ఉద్దేశం ప్రకారం అయితే దీనికి దీనికి జడ్జిమెంట్ చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి జడ్జి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇలా జరిగిందని చెప్పితేనే తప్ప ఇది ఎవరు ప్రూవ్ చేయగలిగిన అంశం కాదు. కారణం ఏంటి అంటే ఒక ముఖ్యమంత్రికి మాత్రమే తెలుసు ఎక్కడ వస్తుంది క్యాపిటల్ ఎక్కడ వస్తుంది అనేది ముఖ్యమంత్రికి మాత్రమే తెలుసు. సో ఆయన మనసులో దూరి ఇంకోళ్ళు ఏదో చేశారని లేదంటే ఈయన ఎవరి చెవులలో ఊదితే అదంతా జరిగిందని దీన్ని ఎలా ప్రూవ్ చేయగలుగుతాం? ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరు చెవుల్లో చెప్పారో మనం ఎలా ప్రూవ్ చేయగలుగుతాం? లేదంటే ఆయనే ఇదంతా వెనకాల చేయించాడని చెప్పి మనం ఎలా ప్రూవ్ చేయగలుగుతాం? ఇది కదా సమస్య. ఈ సమస్యని పరిష్కరించడం అనేది 99.999999% ఇంపాసిబుల్. కాకపోతే ఏంటంటే ఇందులో ఎక్కడైనా అసైన్మెంట్ భూములు ఏం జరిగినాయి వీటన్నిటి మీద మాత్రం జరుగుతాడు కేసు. అసలు కేసు పోతే ఇన్సైడర్ ట్రేడింగ్ అనే కేసు పోయి ఎక్కడ అసైన్మెంట్ భూములు ముందమ్మారా తర్వాత అమ్మారా వీటి మీద ఎవరు అమ్మారు అసలు అమ్మడానికి నీకు అవకాశం లేదు నువ్వెట్ట అమ్మావు కొనడానికి అవకాశం లేదు నువ్వెట్ట కొన్నావు ఇవే జరుగుతూ ఉంటాయి తప్ప ఓవరాల్ గా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని ప్రూవ్ చేయడం అనేది దాదాపుగా అసాధ్యం. రైట్. అండ్ రాధాకృష్ణ గారు, యాక్చువల్లీ ఇదంతా ఎపిసోడ్ విన్న తర్వాత ఈ కోర్టులు ఎపిసోడ్స్ ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఈ కేసు మొదటికి వచ్చింది అనుకోవచ్చా? మళ్ళీ మొదటికి వచ్చినట్టు కనిపిస్తుందా? ఈ అంటే మొదటికి రాలేదండి. యాక్చువల్ గా మనం అక్కడ అవినీతి జరిగిందని సుస్పష్టంగా ఐవైఆర్ కృష్ణారావు గారే చీఫ్ సెక్రటరీగా వ్యవహరించిన ఆయనే ఒక పుస్తకం విడుదల చేశారు. దాని తర్వాత కేసు సిబిఐ కి వెళ్తుంది అన్న భయంతో రాష్ట్రంలో సిబిఐ అడుగు పెట్టకూడదని చెప్పి జీవో తీసుకొచ్చిన ప్రభుత్వాల్లో ఘనచరిత్ర పొందిన ప్రభుత్వంలో మనదొకటి, అక్కడ బెంగాల్లో మమతా బెనర్జీ గారి ప్రభుత్వం ఒకటి. సో మొదటికేం లేదు అంటే సుదీర్ఘమైన ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ మన రాజ్యాంగం చాలా విస్తృతంగా ఉంటుంది. సో టైం పడుతుంది, ఖచ్చితంగా టైం పట్టే డిలేట్ ప్రాసెసే, కానీ అంతిమంగా న్యాయం ఖచ్చితంగా జరుగుతుందనే ఆశతోనే ప్రజలు ఉంటారు, మనం ఉంటాం. లేదంటే ఇంత పెద్ద డెమోక్రసీ ఇన్ని కోట్ల జనాభా సర్వైవ్ కావడం కష్టం. మన రాజ్యాంగాన్ని నమ్ముకునే ఉన్నాం, కోట్ల మీద ఖచ్చితంగా నమ్మకం ఉండబట్టే ఇంకా మన మన వ్యవస్థ ఇలా నడుస్తుంది. ఖచ్చితంగా డిలే అవ్వచ్చు కానీ న్యాయం ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకం అయితే అందరికీ ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి, కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఆధారాలు బయటపడలేదు. అండ్ దానికి సంబంధించిన న్యాయ నిజానిజాలు కూడా బయటికి రాలేదు. సో కొంత టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది, అదేనా మీరు చెప్పేది? అవునండి, టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది. అంటే కేబినెట్ హోదాలో సెంట్రల్ కేబినెట్ హోదాలో ఉన్న వాళ్ళే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వాళ్ళ టెన్యూర్ మధ్యలోనే మనం జైలుకి వెళ్ళటం మనం చాలా మందిని చూసాం. ప్రాసెస్ ఇప్పుడు అధికారులు ఎంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతారు, మనం పెట్టుకున్న సార్ చెప్పినట్టు మనం పెట్టుకున్న లాయర్లు ఎంత బలంగా వాదిస్తున్నారు, ఐ మీన్ బెస్ట్ మ్యాన్ ఇన్ ద జాబ్ పెట్టుకుంటే ఈ కేసులు త్వరితగతిని జాయిన్ అవుతా సరిదిద్దే అవకాశం ఉంటుంది. రైట్. శ్రీరామ్ గారు ఫైనల్ ఇంతకేదో చెప్తున్నారు వాయిస్. దీంట్లో సిబిఐకి ఎంక్వైరీకి ఇద్దాం అనుకున్న సిబిఐ అసలు ముందుకు రాలేదు. దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా సిబిఐ కూడా ముందుకు రాలేదు కదా. ఎప్పుడనగా సిబిఐకి కూడా ఇద్దామని ప్రయత్నం చేశారు, సిబిఐ ఇప్పుడు దాకా రాలేదు. దీని మీద ఎంక్వైరీ కారణం అదే నేను చెప్పిన కారణమే. వాళ్ళు కూడా రాకపోవడానికి ఏంటంటే కారణం దీన్ని ప్రూవ్ చేసే అవకాశం లేదు కాబట్టి దాన్ని అలా వదిలేశారు. ఎందుకు అనవసరంగా మళ్ళీ వచ్చి ఇక్కడ చేసి ఇదంతా అయ్యే పని కాదు పోయే పని కాదు అన్న ఉద్దేశం. కాబట్టి ఫైనల్ గా ఏంటంటే మంచి ప్రయత్నం, నేనైతే మంచి ప్రయత్నం అని అంటా, మంచి ప్రయత్నం కానీ విఫల ప్రయత్నమే అవుతుంది అనేది నా ఉద్దేశం. ఓవరాల్ కాకపోతే దీంట్లో ఎంక్వైరీ చేయడానికి అవకాశం ఇస్తే ఎంక్వైరీ చేస్తారా, ఎంక్వైరీ చేస్తే మాత్రం ఇంకా కొన్నాళ్ళు దీని మీద ఆరోపణలు ప్రత్యారోపణలు వీటన్నిటికీ కూడా అవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారే కాదు దీని మీద తర్వాత వచ్చే ప్రభుత్వం ట్రై చేసినా కూడా అయ్యే పని కాదు. ఓన్లీ ఒక కారణం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చెప్పగలరు దీని మీద, ఆయన మాత్రమే దీని మీద తీర్పు ఇవ్వగలరు తప్ప ప్రపంచంలో ఏ కోర్టు దీని మీద తీర్పు ఇవ్వలేదు. ఎందుకంటే మనసులో మాటలని ఇచ్చే తీర్పు కోర్టులు ఇప్పటిదాకా ఎక్కడ రాలేదు, అటువంటి జడ్జిమెంట్ రాలేదు.